హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీష్ ట్రెండీ క్రాఫ్ట్స్. ఈరోజు మనం ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేయాలి, అంటే కనిపించకుండా ఓన్లీ పైపింగ్ మాత్రమే కనిపించే విధంగా పైపింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, దానికోసం నేనైతే ఇది 25 సెంటీమీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. సరిపోతుందండి పైపింగ్ కోసం. ఇంకా కొంచెం క్లాత్ మిగులుతుంది, రెండు బ్లౌజులకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో దీనికి వచ్చేసి నేను స్కేల్, అంటే ఒక 1.5 ఇంచ్ వరకు ఉందండి స్కేల్, అదే మందంతో నేను ఇలా క్రాస్గా లైన్స్ అనేది తీసుకున్నాను. చూడండి, క్రాస్ లైన్స్ ఇలా తీసుకోవడం జరిగింది. ఇలాగే క్రాస్ లైన్స్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ లైన్స్ అనేది నీట్గా వస్తుందండి పైపింగ్, ఎప్పుడు కానీ క్రాస్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని క్రాస్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసి పైపింగ్ అనేది చేయాలి. సో ఇలా క్రాస్ పీసెస్ తీసుకున్నాము. క్రాస్ పీసెస్ తీసుకోవడం వల్ల మనకి పైపింగ్ అనేది ముడత లేకుండా నీట్గా వస్తుంది. ఓకే, సో మనం ఎలా చేద్దాం చూద్దాం. సో మనం ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ జాయిన్ చేసుకుందాం. సో దానికి మనం ఇలా ఉంటే ఇంకొక పీస్ వచ్చేసి మనం ఈ సైడ్లో చూడండి ఇలా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. సో ఇవి మనం ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. సో ఈ పీస్ మనకి ఈ షేప్లో ఎండింగ్లో ఇలా క్రాస్గా ఉంది. సో దానికి మనం చూడండి ఇలా చూస్తున్నారు కదా, ఈ టైప్లో మనం పెట్టి ఇక్కడ మనం స్టిచ్ వేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ స్టిచ్ వేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, నేను థ్రెడ్ మీకు కనిపించాలని వేరే కలర్తో వేస్తున్నాను. సో ఇలా నేను స్టిచ్ వేశాను. దీన్ని మనం ఓపెన్ చేస్తే స్ట్రైట్ పీస్లా కనిపిస్తుంది. చూడండి, మనకు వచ్చేసి ఇలా స్ట్రైట్గా వస్తుంది, చూసారుగా. చూడండి, ఇలా స్ట్రైట్గా వస్తుంది. ఇలా క్రాస్లో జాయిన్ చేస్తేనే మనకి స్ట్రైట్గా వస్తుంది. సో మిగతా పీసెస్ అన్నీ ఇలాగే జాయిన్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ చేయాలంటే ఇలాంటి సింగిల్ పాదం అనేది కంపల్సరీగా అవసరం పడుతుందండి. సో ఒకటి వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒకటి వచ్చేసి రైట్. సో మనం ఎటువైపు స్టిచ్ రావాలో మనం ఆ సైడ్ది మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ పాదం దగ్గర ఫిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఫిట్ చేసుకోవాలో. సో చూడండి, ఈ స్క్రూ అనేది లూజ్ చేస్తే మనకి ఈ పాదం అనేది వచ్చేస్తుంది. సో ఇలా ఇప్పుడు వచ్చేసి మనం ఈ సింగిల్ పాదాన్ని ఇలా పెట్టేసి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మళ్ళీ స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి. సో మనం టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఓకే, మనకి సింగిల్ పాదం అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఇది వచ్చి మనకి పైపింగ్ థ్రెడ్. చూడండి ఇలా సన్నగా, నేనైతే ఇందులో తక్కువ నెమ్మది తీసుకున్నాను, నెంబర్ కరెక్ట్గా ఐడియా లేదు, బట్ ఏంటంటే కొంచెం చాలా సన్నగా ఉన్నది తీసుకున్నాను. సో ఇలా ఇది వచ్చేసి మనం థ్రెడ్ని ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలి. ఓకే, ఈ క్లాత్ మిడిల్లో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ అనేది వేస్తూ ఉండాలి. సో చూడండి ఫ్రెండ్స్, మనం థ్రెడ్ని ఇలా చూడండి, థ్రెడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం బయటకు ఉంచుకొని మనం ఇలా క్లాత్ మిడిల్లో ఈ థ్రెడ్ అనేది ఉంచేసి మనం ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. సో ఇప్పుడు స్టిచ్ అనేది వేస్తూ రావాలి. సో ఇలా
సో మనం థ్రెడ్ పక్కనే పడేయాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. సో చూడండి మనకి ఇలా థ్రెడ్ పక్కనే రావాలి స్టిచ్. ఫస్ట్ నాది కొంచెం దూరంగా వచ్చిందండి. ఇలా వస్తే మనకి ఏంటంటే పైపింగ్ నీట్గా రాదు. సో మనకి దగ్గరగా రావాలి. సో మనకి పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా పెట్టి స్టిచ్ వేశాను. 2 స్టిచ్చెస్ వేశాను చూడండి. ఫస్ట్ వచ్చేసి కొంచెం దూరం వచ్చింది, ఆ తర్వాతది ఇంకా దగ్గరగా వేశాను. మనకి ఎంత దగ్గరగా ఉంటే అంత నీట్గా పైపింగ్ వస్తుంది. సో మనం దీన్ని ఇది వచ్చేసి మనం ఖర్చుకు సరిపడం, మనం నెక్ దగ్గర ఖర్చుకు ఎంత అయితే వదిలిపెడతామో అంతే కొలతతో మనం ఇదంతా ఈక్వల్ పార్ట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఉంచేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి ఇలా ఎక్స్ట్రా పార్ట్ అనేది నేను కట్ చేస్తున్నాను. సో మనకి ఎంత అవసరమో ఖర్చుకి అంత ఉంచేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది ఇలా కట్ చేసేయండి. సో మనం పైపింగ్ థ్రెడ్ని ఇలా ఒకే లెవెల్లో ఈక్వల్గా చూడండి, ఈక్వల్గా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఖర్చు కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో మనం ఇలా కట్ చేయాలి. ఎక్స్ట్రాస్ మొత్తం తీసేసాను. సో చూడండి సో ఫ్రెండ్స్ మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది చూడండి. నేను నార్మల్ రౌండ్ నెక్ని నా డీప్ వచ్చేసి ఇక్కడ వరకు ఉందండి నెక్ డీప్. సో దాంట్లో నేను కొంచెం పార్ట్ ఇలా డ్రాప్లా తీసుకున్నాను, డ్రాప్ షేప్ పైనకి వచ్చేసి రౌండ్ బోట్ నెక్ కాకుండా రౌండ్ నెక్కి కింద అడిషనల్గా డ్రాప్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం సేమ్ ఎలా ఉందో అలా కట్ చేసేయాలి. ఓకే సో ఫ్రెండ్స్ మనం కట్ చేసాక చూడండి, పైన వచ్చేసి మనకి రౌండ్ నెక్ అండ్ కింద వచ్చేసి మనకి ఇలా డ్రాప్ షేప్. సో మనం దీనికి పైపింగ్ అనేది చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కుట్టు అనేది ఇట్ సైడ్ రావాలి. సో చూడండి పైపింగ్ అనేది ఇలా పెడుతున్నాం. సో మనకి ఇటువైపు స్టిచ్ రావాలి చూడండి, ఇట్ సైడ్ రావాలి స్టిచ్. మనకి మనం పాదం అనేది రైట్ సైడ్ స్టిచ్ వచ్చే పాదం ఇక్కడ యూజ్ చేసాము. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే స్టిచ్ వస్తుందో అది మనం ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ పాదం అనేది లెఫ్ట్ సైడ్ స్టిచ్ వచ్చేది మనం ఇక్కడ పెట్టుకోవాలి. సో మనం ఇలా స్క్రూ లూజ్ చేసి ఈ పాదం అనేది తీసేయాలి. నెక్స్ట్ చూడండి మనకి లెఫ్ట్ సైడ్ స్టిచ్ వచ్చేది మనం ఇక్కడ పెట్టుకోవాలి చూడండి. సో మనకి ఇలా ఫిట్ చేసుకోవాలి. సో చూడండి మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పైపింగ్ థ్రెడ్ పెట్టి ఏదైతే మనం పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నామో అది వచ్చేసి మనం లైనింగ్కి అటాచ్ చేయాలి. ఇది వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ అండి, మెయిన్ క్లాత్కి కాకుండా. లైనింగ్ అయితే మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకుంటాం కాబట్టి ఈ లైనింగ్ క్లాత్కి మనం ఈ పైపింగ్ అనేది యాడ్ చేయాలి. సో చూడండి పైపింగ్ ఇట్ సైడ్ పెట్టాము చూడండి. పైపింగ్ థ్రెడ్ అనేది మనం లెఫ్ట్ సైడ్ ఉంచేసి ఈ ఖర్చు భాగం అనేది రైట్ సైడ్లో పెట్టి స్టిచ్ వేస్తున్నాం. ఎందుకంటే మనం ఇది రివర్స్లో ఇలా తీసినప్పుడు, మెయిన్ క్లాత్ అటాచ్ చేసి తీసినప్పుడు మనకి కరెక్ట్ సైడ్ రావడానికి మనం ఇప్పుడైతే లెఫ్ట్లో పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టాము. సో ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. సేమ్ నెక్ ఎలా ఉందో అలా స్టిచ్ వేయాలి చూడండి. సో ఫ్రెండ్స్ మనకి చూడండి
లైనింగ్ కి మొత్తం ఈ పైపింగ్ థ్రెడ్ అనేది అటాచ్ చేశాం. సో మనకి అటాచ్ చేశాక ఇలా చూడండి, మనకి ఇలా మెయిన్ క్లాత్ వేసి రివర్స్ తీసాక మనకి పైపింగ్ అనేది ఇలా కనిపిస్తుంది. సో మనం మెయిన్ క్లాత్ అనేది ఇప్పుడు అటాచ్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి మనకి కరెక్ట్ సైడ్ ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో అది ఇలా పెట్టుకొని దానిపైన మనం పైపింగ్ వేసింది. ఇలా బ్యాక్ దీనికి కరెక్ట్ సైడ్లో ఈ పైపింగ్ వేసింది పెట్టేసి మనం ఇదంతా సేమ్, ఇక్కడ మనకి ఈ థ్రెడ్ స్టిచ్ కనిపిస్తుంది కదండి చూడండి, ఈ థ్రెడ్ పైనే సేమ్ ఈ థ్రెడ్ ఎలా వచ్చిందో దీనిపైనే మనకి స్టిచ్ పడేలాగా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో చూడండి ఎలా అయితే ఉందో, ఎలా అయితే మనకి స్టిచ్ కనిపిస్తుందో సేమ్ అదే స్టిచ్ పైన స్టిచ్ వచ్చేలా మొత్తం అంతా ఇలాగే ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూడండి, మనం ఇక్కడ ఇది వచ్చేసి ఫాలింగ్ క్లాత్ అండి, మనకి జారుడుగా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ లైనింగ్ అనేది పైపింగ్ అటాచ్ చేసుకున్నాం, మళ్ళీ దీనికి మనం ఈ లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేయాలి. అటాచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది వచ్చేసి మనకి ఎక్కువగా జారుతుంది. సో మనకి నెక్ కరెక్ట్గా రావాలి, కరెక్ట్గా మెజర్మెంట్స్తో రావాలి అంటే ఫస్ట్ ఏం చేయనంటే ఈ సైడ్స్ ఉన్నాయి కదా చూడండి, ఈ సైడ్స్కి వచ్చేసి మనం 5 నెంబర్ అంటే మీ దాంట్లో పెద్ద స్టిచ్ ఎంత ఉంటే మిషన్లో అంత అడ్జస్ట్ చేసేసి పెద్ద స్టిచ్ అనేది ఫస్ట్ మొత్తం కంప్లీట్ సైడ్స్ వేసుకోండి చూడండి. ఇలా మనకి ఈ షోల్డర్ పార్ట్ నుంచి మొత్తం ఫస్ట్ ఈ సైడ్ స్టిచ్ అనేది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈ నెక్ అనేది అప్పుడు స్టిచ్ వేసుకుంటూ రండి. ఓకే చూడండి, ఇప్పుడు ఇలా అయితే నీట్గా వస్తుంది మనకి, ఎటు జరగకుండా కంప్లీట్ నీట్గా వస్తుంది ఇది. ఈ స్టిచ్ మనం ఎప్పుడైతే నీట్గా వేసుకున్నామో, వేసుకున్న తర్వాత ఈ సైడ్ స్టిచ్ తీసేయాలి. ఇది ఉంది కదండి ఈ సైడ్ స్టిచ్ మనం కదలకుండా వేసుకున్నాం కదా, ఇది అనేది తీసేయాలి. తీసేసి మనం రివర్స్ అనాలి. ఓకే ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది రిమూవ్ చేయాలి చూడండి. సో చూడండి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది రిమూవ్ చూడండి, ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ చేసేసాము. రిమూవ్ చేసిన తర్వాత మనం ఇక్కడ చిన్న చిన్న కార్ట్లు అనేది పెట్టుకోవాలి, సీజర్స్తో మనం అక్కడక్కడ కట్స్ అనేది పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రౌండ్ అనేది కరెక్ట్గా తిరగడం కోసం మనం అక్కడక్కడ ఇలా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవడం జరిగింది చూడండి. మొత్తం ఇలా కట్స్ అనేది పెట్టాను నెక్కి. ఇప్పుడు ఈ సైడ్ స్టిచ్ అనేది ఓపెన్ చేయాలి. సో చూడండి ఇప్పుడు మనం ఇలా రివర్స్ తిప్పినట్లయితే మనం ఫస్ట్ స్టిచ్ అనేది ఓపెన్ చేసాం కదా, ఓపెన్ చేసిన తర్వాత మనం ఇలా రివర్స్ అంటే మనకి పైపింగ్ అనేది ఇలా నీట్గా కనిపిస్తుంది చూడండి. థ్రెడ్ ఎంతైతే ఉందో అంతే మనకి పైపింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ కరెక్ట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి, ఇక్కడ మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో మనం స్టిచ్ అనేది ఇలా సైడ్కి వేసుకుంటూ రావాలి. మనకి చూడండి ఇప్పుడు పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎంత నీట్గా అంటే చాలా నీట్గా వస్తుందండి, లోపల నుంచి చేసే పైపింగ్ మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో డ్రాప్ అనేది ఇలా ఉంది, దానికోసం ఒక బటన్ పెట్టాను చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది బటన్ పెట్టాక. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.